హాయ్ ఫ్రెండ్స్, అని వంటలకు స్వాగతం. ఈరోజు నేను సేమియా పాయసం ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను. ముందుగా ఒక ప్యాన్ని వేడ్ చేసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి బాదం పలుకులు వేసి 1 నిమిషం పాటు వేయించిన తర్వాత, ఎందుకంటే బాదము ఎక్కువ టైం తీసుకుంటుంది వేగడానికి, ఇప్పుడు ఇవి వేగాయి. ఇప్పుడు ఇందులో జీడిపప్పు ముక్కలు 1 నిమిషం పాటు వేయించిన తర్వాత, ఎండు ద్రాక్ష, తర్బూజా గింజలు, సారపప్పు, మీకు ఏ డ్రై ఫ్రూట్స్ కావాలంటే అవి వేసుకోవచ్చు. ఇవి కూడా బాగా వేగించాలి. ఇవి వేగడానికి 1-2 నిమిషాలు టైం పడుతుంది. ఇప్పుడు మీరు చూస్తున్నట్టయితే ఈ డ్రై ఫ్రూట్స్ అన్ని వేగిపోయాయి, కాబట్టి స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇప్పుడు ఇందులో తురుము పెట్టుకున్న ఎండు కొబ్బరి తురుము వేసి ఈ వేడిలోనే వేయించేసేయాలి. ఇప్పుడు ఈ ఎండు కొబ్బరి కూడా వేగిపోయింది. ఈ డ్రై ఫ్రూట్స్, ఎండు కొబ్బరి మొత్తం 1 ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి ఒక కప్పు సేమియా వేయాలి. ఇది సన్నని మంట పైన ఎర్రగా వేయించుకోవాలి. ఇప్పుడు మీ పెద్ద మంట మీద వేయించకూడదు, లేకపోతే ఇవి మాడిపోతాయి. ఇప్పుడు మీరు చూస్తున్నట్టయితే ఈ సేమియా బాగా ఎర్రగా వచ్చాయి, కాబట్టి ఇప్పుడు మనము 2 కప్పుల నీళ్లు పోయాలి. బాగా కలిపేసి మూత పెట్టేసి 1-5 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఇప్పుడు మీరు చూస్తున్నట్టయితే 5 నిమిషాల తర్వాత ఈ సేమియా మొత్తం ఉడికిపోయింది, మెత్తగా కూడా అయింది. కాబట్టి ఇప్పుడు ఇందులో మనము 1 కప్పు సేమియా తీసుకున్నాం కాబట్టి 1 కప్పు షుగర్ వేస్తున్నాను. మీకు ఇంకా ఎక్కువ తీపి కావాలంటే 1.5 కప్పు అయినా వేసుకోవచ్చు. మీరు వేసే పాలను బట్టి ఈ చక్కెర వేయాలి. ఇప్పుడు ఇందులో చక్కెర వేసి బాగా కలపాలి. ఇవి కరిగేంత వరకు కలపాలి. ఇప్పుడు చక్కెర కూడా కరిగిపోయింది. ఇప్పుడు ఇందులో 2 కప్పుల పాలు వేస్తున్నాను నేను. ఇవి ముందుగా వేడి చేసిన పాలు వేసి బాగా కలపాలి. ఇప్పుడు ఇందులో ఇలాచి పౌడర్ వేసి బాగా కలిపి సన్నని మంట పైన 4 నిమిషాల పాటు బాగా ఉడకనివ్వాలి. దీనివల్ల ఈ సేమియా మొత్తం పాలల్లో ఉడికి మంచి రుచి వస్తుంది. సన్నని మంట పైన బాగా ఉడుకుతుంది. ఇప్పుడు మీరు చూస్తున్నట్టయితే ఇది 4 నిమిషాల పాటు ఉడికింది. కాబట్టి ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసి బాగా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇప్పుడు ఈ సేమియా పాయసం రెడీ అయిపోయింది. ఈ సేమియా పాల పాయసం చాలా బాగుంటుంది. దీన్ని దేవుడికి నైవేద్యంగా కూడా పెట్టవచ్చు. మీరు కూడా ట్రై చేసి ఈ సేమియా పాల పాయసాన్ని మీ కామెంట్స్ని తెలుపగలరు. అని వంటిల్ని సబ్స్క్రైబ్ చేయగలరు.